బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చవకముగా నుండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలెను. మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆ వల మీద దాని 4 మూలలను 4 ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమి వరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాని నుంచవలెను. మరియు బలిపీఠము కొరకు మోతకర్రలను చేయవలెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఆ మోతకర్రలను ఆ ఉంగరములలో సొనపవలెను. బలిపీఠమును మోయటకు ఆ మోతకర్రలు దాని 2 ప్రక్కల నుండవలెను. పలకలతో గుల్లగా దాని చేయవలెను. కొండ మీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలెను. మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున ఆవరణముగా 100 మూరల పొడుగు గలదై పేనిన సన్నార యవనికలు 1 ప్రక్కకు ఉండవలెను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను ఇత్తడివి. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. అట్లే పొడుగులలో ఉత్తర దిక్కున 100 మూరల పొడుగు గల యవనికలుండవలెను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను ఇత్తడివి. ఆ స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు 50 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. తూర్పు వైపున అనగా ఉదయ దిక్కున ఆవరణపు వెడల్పు 50 మూరలు. 1 ప్రక్కను 15 మూరల యవనికలు ఉండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. 2వ ప్రక్కను 15 మూరల యవనికలుండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలను 3. ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. వాటి స్తంభములు 4, వాటి దిమ్మలు 4. ఆవరణము చుట్టున్న స్తంభములన్నీ వెండి పెండె బద్దలు కలవి. వాటి వంకులు వెండివి, వాటి దిమ్మలు ఇత్తడివి. ఆవరణపు పొడుగు 100 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 5 మూరలు. అవి పేనిన సన్ననారవి, వాటి దిమ్మలు ఇత్తడివి. మందిర సంబంధమైన సేవోపకరణములన్నీ మేకులన్నీ ఆవరణపు మేకులన్నీ ఇత్తడివై ఉండవలెను. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించింది. సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దానిని అనుసరింపవలెను. అది ఇశ్రాయేలీలకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ.